సహకారం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్, కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటి కొనుగోలుదారులకు అత్తిరిపోయే తీపి కబురును తెచ్చింది. దీంతో హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి అద్భుతమైన ప్రయోజనం కూడా ఉంది. ఇంతకీ ఏంటా అద్భుతమైన ప్రయోజనం అంటే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ 2020లో ఇంటి కొనుగోలుదారుల కోసం ఒక కీలక ప్రకటన చేశారు. అందుబాటు గృహాలకు హోమ్ లోన్ అందించే స్కీమ్ మరో ఏడాది పాటు అందుబాటులో ఉంచుతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వపు హౌసింగ్ స్కీమ్ గడువు సాధారణంగా 2020 మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే కేంద్రం మాత్రం ఈ స్కీమ్ మరొక ఏడాది పాటు పొడిగించింది. దీంతో ఇప్పుడు ఈ స్కీమ్ 2020 మార్చి 31 వరకు ప్రజల అందుబాటులోకి ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ 2019లో హౌసింగ్ లోన్పై చెల్లించే వడ్డీ మొత్తంలో గరిష్ట పన్ను పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షల 50 వేలకు పెంచారు. అంటే అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద పన్ను మినహాయింపు దాదాపుగా 1.5 లక్షల వరకు పెంచారు. తొలిసారి ఇల్లు కట్టుకుంటే అదనపు ప్రయోజనం కూడా ఇచ్చారు. తొలిసారి ఇల్లు కట్టుకునే వాళ్ళకి హోమ్ లోన్స్ వడ్డీపై మినహాయింపు ఇవ్వటమే కాకుండా వాళ్ళ స్టాంప్ డ్యూటీ 45 లక్షల రూపు కనుక ఉంటే అదనపు ట్యాక్స్ ప్రయోజనం కూడా ఉంటుంది అని అన్నారు. అంతేకాకుండా హౌస్ ఫర్ ఆల్ 2022 అనే స్కీమ్ని కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యం నెరవేరాలి అన్న కోరికతో మోదీ ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించారు. పన్ను భారం తగ్గించడం వల్ల కూడా దీనికి కొంత ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి.